వన్ వెల్కమ్ టు రమేష్ శిరుడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శిరుడి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకుంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్ ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు ఇప్పుడే విడుదలైన నోటిఫికేషన్ అది ఇప్పుడే అఫీషియల్గా మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది విడుదలైంది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు పూర్తి వివరాలతోని మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఇది ఒక జీవితంలో సెటిల్ అయ్యే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అది తెలుగు రాయడం చదవడం అనేది రావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఉంది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి భారీ సంఖ్యలో ఖాళీలు అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉన్న ఖచ్చితంగా వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉన్నాయి అంటే జూలై ఇరవై ఒకటి వరకు వీళ్ళకు ఆ డిగ్రీ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది కేవలం డిగ్రీ అనేది మనకు అడిగారు ఒక డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది వాళ్ళ మార్క్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఆ డే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తోని ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు లోపల వాళ్ళు పాస్ అయ్యి పాస్ సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇస్తారు అదేవిధంగా కంప్యూటర్ లిటరసీ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ కంపల్సరీ మ్యాండేటర్ కింద ఇచ్చారు అయితే దీంతో పాటుగా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉందో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి రాయడానికి చదవడానికి రీడ్ రైట్ అండ్ స్పీక్ అనేది ఖచ్చితంగా ఇచ్చారు ఇది కూడా మనకు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు వరకు ఖచ్చితంగా మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి కేవలం డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్లు కనుక చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషను మాడిఫికేషన్ ఎడిట్ అవన్నిటికి సంబంధించి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు అంటే ఈ రోజు నుంచి రేపటి నుంచి మనకు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు వరకు ఇరవై ఒకటి తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకు ఒకటో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఇరవై ఒకటి వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది ఇరవై ఒకటి ఏడు రెండు వేల రెండు లోపల పే చేయొచ్చు దీనికి సంబంధించి కాల్ లెటర్స్ ఏదైతే ఉంటాయో కాల్ లెటర్స్ మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు ఆగస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ లోపల మనకు మెయిన్ ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు లోపల మనకు అవకాశం అనేది ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ నుంచి బ్యాంకుల్లో క్లరికల్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఏదైతే ఉందో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఈ పార్టిసిపెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన వేకెన్సీలకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇచ్చారు దీనికి సంబంధించి బ్యాంకుల లిస్టు చూసుకున్నట్లయితే సో ఈ నోటిఫికేషన్లో మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు యూకో బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులన్నింటిలో ఖాళీగా ఉన్న క్లరికల్ ఉద్యోగాలన్నీ కూడా మనకి ఐబీపీఎస్ ద్వారానే భర్తీ అనేది చేస్తున్నారు ఏజ్ కనుక చూసుకుంటే మినిమమ్ ట్వంటీ ఇయర్స్ ఇచ్చారు మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఇచ్చారు ఎవరైతే టూ సెవెన్ నైంటీ ఫోర్ నుంచి వన్ సెవెన్ టూ థౌజండ్ టూ మధ్యలో పుట్టినారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు అయితే కేటగిరీ వైజ్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ టైప్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్స్ ఎవరైతే అప్పుడు ఉంటారో వాళ్ళకు టెన్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వాళ్ళ సర్వీస్ని బట్టి ఉంటుంది అదేవిధంగా ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కనుక చూసుకున్నట్టయితే మనకు మొదటగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోపల ఇంగ్లీష్ లాంగ్వేజు న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ మొత్తం వంద మా వంద క్వశ్చన్లు వంద మార్కులకు ఉంటాయి అరవై నిమిషాలు రాయాల్సి ఉంటుంది ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ దీనిలో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళని మెయిన్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు దీని లోపల కూడా మనకు మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఇంగ్లీషు ఫైనాన్షియల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీషు రీజనింగ్ ఎబిలిటీ అండ్ ఆప్టిట్యూడ్ కదా కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం నాలుగు విభాగాల లోపల మనకు మొత్తం కూడా జనరల్ ఇంగ్లీష్ ఇక అన్ని హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అయితే క్వశ్చన్లు వచ్చేసి మనకు నూట తొంభై క్వశ్చన్లు ఉంటాయి మాక్సిమం మార్క్స్ రెండు వందల మార్కులు నూట అరవై నిమిషాల్లో మనము ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అయితే మనము ఏ రాష్ట్రానికైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలి ఇప్పుడు అండమాన్ నికోబార్ ఉందనుకోండి దానిలో ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీగా రావాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ మనం రాసుకోవచ్చు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇచ్చారు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనుకోండి మనకి ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగు మీడియంలో రాసుకోవచ్చు అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ అస్సాం ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ విధంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే మనకు ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూ మీడియం లోపల ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది దాదాపుగా మనకు ఆ రాష్ట్రంలో ఉన్న మెయిన్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించి మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి రేపటి నుంచి మనకి ఇరవై ఒకట తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనము ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అదే విధంగా సిగ్నేచర్ లెఫ్ట్ దమ్ ఇంప్రెషన్ అదే విధంగా డిక్లరేషన్ అనేది మనకి ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చాడో డిక్లరేషన్ అనేది మనం ఇచ్చి ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లెఫ్ట్ దమ్ ఇంప్రెషన్ ఫీజు వచ్చేసి మనము ఆన్లైన్ పేమెంట్ ద్వారా అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవచ్చు దీనికి సంబంధించి నూట ఐదు రూపాయలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకు ఉన్నాయి అదేవిధంగా ఎనిమిది వందల యాభై రూపాయలు మిగిలిన ఓబీసీ కానీ ఓసీ కానీ మిగిలిన ఏ కేటగిరీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్ ద్వారానే మనము ఈ వెబ్సైట్లోనే పే చేసుకోవచ్చు మనకు ఖాళీలు కనుక చూసుకున్నట్టయితే అండమాన్ నికోబార్లో నాలుగు వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం మనకు రెండు వందల తొమ్మిది వేకెన్సీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రెండు వందల తొమ్మిది వేకెన్సీలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈజీగా జాబ్ అనేది కొట్టుకోవచ్చు అన్ని రాష్ట్రాల వారు ఈ జాబ్లకి ఎలిజిబులే కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఖాళీలలో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకు తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది వేకెన్సీలు చూసుకోవచ్చు మనం తొంభై తొమ్మిది వేకెన్సీ లోపల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ సిన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని బ్యాంకులు మనకు తొంభై తొమ్మిది వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది వేకెన్సీలకు అప్లికేషన్ అవి చేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని రకాల ఖాళీల్లో మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ అని చేసుకోవచ్చు తెలుగు భాష వచ్చి ఉండాలి కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్లు కనుక చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లు చూసుకుంటే చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాయి ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఉంటుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇవి చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి అయితే మనకు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఇవి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉన్నాయి మెయిన్ ఎగ్జామ్కి అయితే హైదరాబాద్ అనేది ఉంది ఇందులో మొత్తం మనకు ఏడు వేల ఖాళీలు అనేటివి ఉన్నాయి ఏడు వేల ఖాళీలు మనము ఈ ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఏడు వేల ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరం అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్